పార్టీలు ఏమో నువ్వా నేనా అంటూ పోటీ పడుతుంటే, ఆ పార్టీలో మాత్రం టికెట్ ఇస్తామంటే వద్దే వద్దు బాబోయ్ అంటున్నారట నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడ్డ వారిలో ఇప్పుడు ఒక్కరంటే ఒక్కరు కనిపించట్లేదు. బాబు ఈ ఒక్కసారికి పెద్ద మనసు చేసుకోండి అని పార్టీ రిక్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుందట. ఎలాగోలా ఒక్కొద్దరిద్దరికి నచ్చ చెప్పి ఒప్పించే ప్రయత్నాల్లో ఉందట అధినాయకత్వం. నేతలు పోటీకి వెనుకాడుతున్న ఆ సీట్ ఏది? అక్కడ పోటీకి ఎందుకంత సంకోచిస్తున్నారు? ఏ పార్టీకి ఎదురవుతోంది ఈ వింత అనుభవం? సారీ, పోటీ చెయ్యలే, టికెట్ వద్దంటున్న నేతలు. ఆదిలాబాద్ లో సీన్ రివర్స్. ఓడలు బండ్లు, బండ్లు ఓడలవ్వడం అంటే ఇదే అన్నట్టుంది ఆదిలాబాద్ బీఆర్ఎస్ కథ. నిన్న మొన్నటిదాకా గులాబీ కంచుకోటగా ఉన్న ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పుడు పోటీ చేసేందుకు నాయకుడే దొరకడం లేదు. ఓటు బ్యాంక్ దండిగానే ఉన్నా గెలుపుపై పార్టీ నేతలకే ఆశలు లేకపోవడం ఈ పరిస్థితికి కారణమన్నది అక్కడ జరుగుతున్న చర్చ. దశాబ్ద కాలం ఏకచిత్రాధిపత్యంగా ఏలిన చోట పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి దిగే అభ్యర్థి కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందా పార్టీకి? అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో నేనంటే నేనంటూ పోటీ పడ్డ నేతలెవరూ ఇప్పుడు నోరెత్తడం లేదు. ఒక్కసారిగా అధికారం కోల్పోవడంతో ఈ పరిస్థితుల్లో పోటీ చేయడం పెద్ద రిస్క్ అనుకుంటున్నారట కొందరు నేతలు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన నేతలకు ఎంపీ టికెట్ ఆఫర్ ఇచ్చింది పార్టీ అధిష్టానం. ఇప్పుడు ఆఫర్ అందుకోమన్నా సారీ నాట్ ఇంట్రెస్టెడ్ అన్నట్టు మొహం చాటేస్తున్నారట. ఆదిలాబాద్ పార్లమెంటు సీటుపై అధికార పార్టీ కన్నేసింది. సిట్టింగ్ సీటుని కోల్పోయే సవ్వాలే లేదంటూ బీజేపీ అధిష్టానం సీరియస్ గా ఫోకస్ పెట్టింది. దీంతో అటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ని, ఇటు 4 సీట్లు గెలిచి ఫుల్ జోష్ లో ఉన్న కమలం పార్టీని కట్టడి చేసి బరిలో నిలవడం అంత ఈజీ కాదని భావిస్తోంది బీఆర్ఎస్ క్యాడర్. మారిన పరిస్థితులతో పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేయాలా వద్దా అన్న డైలమాలో ఉన్నారట కారు పార్టీ నేతలు. నిన్న మొన్నటిదాకా ఆదిలాబాద్ ఎంపీ టికెట్ కోసం ఆశపడ్డ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కూడా పునరాలోచనలో పడ్డారంటున్నారు. బోధ్ ఎమ్మెల్యే టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమైన మాజీ ఎంపీపీ గెడమ్ నగేష్ అధిష్టానం ఎంపీ టికెట్ ఇస్తానంటే నిర్మోహమాటంగా వద్దంటానంటూ అనుచరుల దగ్గర చెబుతున్నారట. మరోవైపు భారీ ఆశలతో ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన కేటీఆర్ సన్నిహితుడు జాన్సన్ నాయక్ ఆదిలాబాద్ ఎంపీ టికెట్పై ఆశలు పెట్టుకున్నా నిలిచి గెలవాలంటే భారీ ఖర్చు తప్పదన్న లెక్కల్లో ఉన్నారు. ఇప్పుడింత రిస్క్ అవసరమా అన్న ఆలోచనలోనే ఉన్నారట ఆయన కూడా. అవసరమైతే పక్క పార్టీ నుంచి పోటీ చేస్తాం కానీ గులాబీ పార్టీ టికెట్ మాత్రం వద్దే వద్దన్నట్లున్నారు గతంలో టికెట్ ఆశించిన నేతలు. ఆ లిస్టులో మాజీ ఎంపీ నగేష్ ముందు వరుసలో ఉన్నారన్న టాక్ నడుస్తోంది. ఇప్పటికే కాషాయ పార్టీ ఎమ్మెల్యేతో పాటు ఢిల్లీ బాట పట్టిన కమలదళ పెద్దల్ని కలిసి ఒక్క ఛాన్స్ అడిగారన్న టాక్ జిల్లాలో తెగ వైరల్ అవుతోంది. అదే సమయంలో బీఆర్ఎస్ నుంచి పోటీ పక్కా అనుకున్న ఆదిలాబాద్ జిల్లా జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ ముందే బిస్తరు సర్దేయడంతో ఇక మిగిలిన నేతల్ని లైన్లో పెట్టుకునే పనిలో పడిందట బీఆర్ఎస్ అధిష్టానం. ఆ లిస్టులో ఆత్రం సక్కు జాన్సన్ నాయక్ ఉన్నారనే టాక్ నడుస్తోంది. అయితే ఈసారి ఎంపీ బరిలో నిలిచినా గెలుపు కాదు కదా, గట్టి పోటీ ఇవ్వడం కూడా కష్టమేనన్న అభిప్రాయంతో గులాబీ క్యాడర్ ఉండడంతో పోటీకి నైనై అంటున్నారట కీలక నేతలు. దీంతో టికెట్ మాకంటే మాకేనని పట్టుబట్టిన చోట మాకొద్దు బాబోయ్ అనే పరిస్థితిపై ఆవేదనతో ఉంది పార్టీ క్యాడర్. చూడాలి మరి ఎన్నికల షెడ్యూల్ నాటికి పరిస్థితిలో ఏమైనా మార్పు వస్తుందో లేక ససేమీరా కథనే కంటిన్యూ అవుతుందో.